హాయ్ స్టూడెంట్స్, గీతం యూనివర్సిటీ దూరవిద్య విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో జనవరి 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనుంది. ఈ ఆన్లైన్ పరీక్షలు అనగానే ప్రతి విద్యార్థి, గతంలో రిటర్న్గా రాసిన విద్యార్థులందరూ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ విధానంలో చాలా ఈజీగా మీరు రిటర్న్గా రాసిన ఎగ్జామ్స్ కంటే కూడా చాలా ఈజీగా ఎగ్జామ్స్ రాయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న విద్యార్థులు చక్కగా మీ ఇంటి వద్ద నుంచే అన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్లో రాయొచ్చు. దీన్ని మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. గీతం యూనివర్సిటీ వారు కుకూప్స్ అసెస్మెంట్ అనే ఒక యాప్ ద్వారా అందరికీ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీ ప్లేస్టోర్ ఫోన్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి దాంట్లో కుకూప్స్ అసెస్మెంట్ అని టైప్ చేయండి. COCUBES ASSESMENT కుకూప్స్ అసెస్మెంట్ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత దాంట్లో ఓపెన్ అనే ట్యాప్ బటన్ ట్యాప్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్లో మీరు ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే, యాప్ ఓపెన్ అవ్వగానే మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతుంది. అంటే మీ ఫోన్లో కెమెరా పర్మిషన్స్, ఆడియో అంటే వీడియో పర్మిషన్స్ ఇవన్నీ అనమాట. సో ఇవి చదువుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ అని చెప్పేసి బటన్ ట్యాప్ చేయండి. అది ఫస్ట్ స్టెప్ అవుతుంది. సెకండ్ స్టెప్కి వచ్చినప్పటికి ఏంటంటే, మిమ్మల్ని యూఆర్ఎల్ అడుగుతుంది. యూఆర్ఎల్ అని అడిగిన చోట గీతం సిడిఎల్ అని టైప్ చేయాలి. GITAM CDL, ఎక్కడ స్పేస్ లేకుండా అన్ని స్మాల్ లెటర్స్ టైప్ చేయండి. గీతం సిడిఎల్ అని టైప్ చేసిన తర్వాత దాని కింద నాకు కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. థర్డ్ స్టెప్, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, స్టూడెంట్ డేటా ఇవ్వాలి. స్టూడెంట్ డేటా అంటే ఇక్కడ 4 రకాల వివరాలు అడుగుతుంది. ఆ 4 రకాల వివరాలు ఏంటంటే, ఫస్ట్ది స్టూడెంట్ నేమ్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే పేరు ఉంటుందో పూర్తి పేరు సర్నేమ్తో సహా అక్కడ టైప్ చేయండి. అది ఫస్ట్ డేటా మీరు ఇచ్చేది. సెకండ్ వచ్చేవాడికి యూజర్ ఐడి అడుగుతుంది. యూజర్ ఐడి అంటే మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఆ ఐడి నెంబర్ అన్నా లేదంటే హాల్ టికెట్లో నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ అన్నా ఏదన్నా ఒకటే, మీకు ఇచ్చిన ఆ ఐడి లేదా హాల్ టికెట్ నెంబరే మీ యూజర్ ఐడి. దాన్ని అక్కడ టైప్ చేయండి. అంటే యూజర్ ఐడి అన్న దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C18BA105000001, ఇలా మీకు కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని అక్కడ టైప్ చేయండి. అక్కడికి మీ యూజర్ ఐడి అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటికి పాస్వర్డ్. ప్రతి విద్యార్థికి మీ హాల్ టికెట్లో పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. పాస్వర్డ్ అనేది కేస్ సెన్సిటివ్. సో అది ఇతరులతో షేర్ చేయొద్దు. మీరు ఎగ్జామ్స్ లాగిన్ అయ్యేటప్పుడు మాత్రమే, మీ యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు మాత్రమే యూజ్ చేయండి. మీ హాల్ టికెట్లో ఉన్న పాస్వర్డ్ని అక్కడ టైప్ చేయండి. అది థర్డ్ డీటెయిల్. ఫోర్త్ డీటెయిల్కి వచ్చేటికి పాస్ కీ అని అడుగుతుంది. పాస్ కీ అంటే ఏంటంటే, ప్రతి ఎగ్జామ్కి అంటే ప్రతి పేపర్కి ఒక కీ ఉంటుందన్నమాట, దాన్నే పాస్ కీ అంటాము. మీరు ఏ రోజు అయితే ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్ సంబంధించిన పాస్ కీ అక్కడ ఎంటర్ చేయాలి. ఈ రకంగా రోజు ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ ఉన్న రోజులు కూడా ఈ 4 వివరాలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత అడుగున నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో అక్కడ నుంచి నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతారన్నమాట. నెక్స్ట్ పేజ్కి మూవ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ వీడియో పర్మిషన్స్, కెమెరా పర్మిషన్స్ అడుగుతుంది. ఈ కెమెరా పర్మిషన్స్ ఎందుకంటే, యూనివర్సిటీ వారు మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నంతసేపు కూడా మిమ్మల్ని అధికారులు పర్యవేక్షించడానికి పర్మిషన్ అడుగుతూ ఉంటారన్నమాట. సో దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ ఫేస్ కెమెరా ముందు ఒక 5 సెకండ్స్ పాటు ఉండేటట్టు కరెక్ట్గా ఉంచండి. కెమెరా ముందు మీ ఫేస్ రీడ్ చేయడం కోసం 5 సెకండ్స్ పాటు రీడ్ చేస్తుంది. ఆ రీడ్ చేస్తున్నంతసేపు ఎగ్జాక్ట్గా కెమెరా ముందు మీ ఫేస్ ఉండేటట్టు చూడండి, ఉంచండి. అది రీడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఏదైనా ఐడి కార్డ్ని రీడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఐడి కార్డు ఉంటే ఐడి కార్డ్ని ఆ కెమెరా ముందు ఉంచండి, అగైన్ మళ్ళీ 5 సెకండ్స్ పాటు. లేదు, ఐడి కార్డు లేకపోతే కనుక ఆధార్ కార్డు అయినా సరే మీరు వినియోగించవచ్చు. మీ ఆధార్ కార్డ్ని కెమెరా ముందు ఒక 5 సెకండ్స్ పాటు ఉంచండి. సో ఈ రకంగా ఫస్ట్ మీ ఫేస్ని రీడ్ చేయడం జరుగుతుంది, తర్వాత మీ ఐడి కార్డ్ని రీడ్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని కిందన స్టార్ట్ బటన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫేస్ రీడింగ్ ఇది పూర్తయిపోతుందో స్టూడెంట్ డేటా అంతా కూడా ఫుల్ఫిల్ చేసినట్టే లెక్క. తర్వాత స్టార్ట్ బటన్ని టచ్ చేశారు అంటే, ట్యాప్ చేశారు అంటే మీ ఎగ్జాము స్టార్ట్ అయినట్టు, మీ ఎగ్జామినేషన్ టైం కూడా స్టార్ట్ అయినట్టు లెక్క. అంచేతన వెంటనే స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయండి, అన్నీ రెడీగా ఉన్నారో లేదో చూసుకుని. దెన్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు ఏంటంటే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, మీ ఎగ్జామ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే,
రైట్ సైడ్ టాప్ కార్నర్లో కౌంట్ డౌన్ అంటే మీ 2 గంటల టైము క్రమేణా తరుగుతూ కనబడుతూ ఉంటుంది. అలాగే మీ పేరు, మీ వివరాలు, ఏవైతే స్టూడెంట్ ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ వివరాలు మీకు రైట్ సైడ్ టాప్లో కనబడుతూ ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లు కానీ చూసినట్లయితే 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్స్, మీరు క్వశ్చన్ పేపర్ మీకు ఎగ్జామ్ సంబంధించి మీరు మీ పెర్ఫార్మెన్స్ డీటెయిల్స్ చూపిస్తూ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది అనమాట. 3 లైన్స్ని టచ్ చేయగానే ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఏ డీటెయిల్స్ ఉంటాయంటే మీరు చేస్తున్న ఎగ్జామ్ డీటెయిల్స్ అనమాట అక్కడ కనపడుతూ ఉంటాయి. దాని వివరాలు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. తర్వాత మధ్యలో మీకు ఒక క్వశ్చన్ అంటే డిస్ప్లే అవుతుంటారు, ఒక్కొక్క క్వశ్చన్ ఒక డిస్ప్లే అవుతుంది మీకు. సో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, దాని కింద ఆన్సర్స్ ABCD ఇంటర్నల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఈ 4 ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆన్సర్ బి పెట్టాలనుకున్నాను అనుకోండి, బి మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన ఆన్సర్ రికార్డ్ అయిపోతుంది అనమాట. అలా ఆన్సర్ ఇచ్చిన తర్వాత దాని కింద నెక్స్ట్ అనే ట్యాబ్ ఉంటుంది, మీరు ఆ ట్యాబ్ని టచ్ చేయగానే నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ రకంగా వన్ బై వన్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ నెక్స్ట్ అని ట్యాప్ చేస్తూ ఉంటే మీకు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తూ ఉంటారు. ఇది ప్రొసీజర్. ఈ రకంగా మీరు టోటల్ 70 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. 70 క్వశ్చన్స్కి మీకు ఇచ్చే టైము 2 అవర్స్. 2 అవర్స్లాగా టోటల్ పేపర్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ 2 అవర్స్ ఏంటంటే మీకు మార్నింగ్ 9 పేపర్ ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది అవకాశం ఇస్తారు. అంటే మార్నింగ్ 9 to 5 ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్కి అపేర్ అవ్వచ్చు. 9 to 5 అపేర్ అవ్వచ్చు కదా అంటే మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట రాస్తామంటే కుదరదు. వన్స్ మీరు యాప్లో లాగిన్ అయిన తర్వాత అట్ ఎనీ కాస్ట్ మీరు కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. మధ్యలో ఆపేసిన అక్కడితో మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క, ఎండ్ అయిపోయినట్టు లెక్క. సో మీరు జాగ్రత్త వహించాల్సిందల్లా ఏంటంటే వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత అట్ ఎనీ కాస్ట్ వేరే విండోస్ ఓపెన్ చేయడం కానీ, ఈ ఎగ్జామ్ రాస్తూ ఉన్న విండోని క్లోజ్ చేయడం కానీ, మినిమైజ్ చేయడం కానీ, వేరే కాల్స్ ఏదైనా అటెండ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. అవన్నీ బ్లాక్ చేసుకుని ఎగ్జామ్ పర్ఫెక్ట్గా 2 అవర్స్ పాటు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయ్యే వరకు కూడా మీరు విండో యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఈ రకంగా మీకు ఇచ్చిన 2 అవర్స్ ఎప్పుడైనా ఎంచుకోండి, మార్నింగ్ 9 ఈవినింగ్ 5 వరకు కూడా ఏ 2 అవర్స్ అయినా మీరు వినియోగించుకుని ప్రతి ఎగ్జామ్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు 1 బై 1 క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, ఒక్కొక్క క్వశ్చనే డిస్ప్లే అవుతుంది అని చెప్పాను స్క్రీన్ మీద. ఒక క్వశ్చన్ డిస్ప్లే అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఇలా మీరు ఒక 5-6 క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ తెలుసుకొని వరుసగా చదువుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5th క్వశ్చన్ దగ్గరకు వచ్చారు, మీ 5th క్వశ్చన్ ఆన్సర్ తెలియలేదు. సో దీన్ని కాసేపు ఆలోచించాల్సిన పరిస్థితి. మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, సరే ముందు వచ్చిన అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేద్దాము, ఏదైతే రానివి ఆలోచించాల్సి ఉన్నాయో తర్వాత చూద్దామని చెప్పేసి పక్కన పెడదాం అనుకుంటారు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు 5th క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ అనే బటన్ని ట్యాప్ చేసిన మీ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అపేర్ అవ్వదు, కనపడదు మీకు, డిస్ప్లే అవ్వదు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దీన్ని హోల్డ్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్ని మీరు హోల్డ్ చేసుకోవాలి ఫర్ రివ్యూ పర్పస్, అంటే తర్వాత మళ్ళీ చదివి రాయడం కోసం దీన్ని హోల్డ్ చేసుకోవాలి. దానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ టాప్లో మీకు 3 లైన్స్ ఉంటాయని చెప్పాను, అది టచ్ చేయండి. ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీకు మీ క్వశ్చన్స్ ఏవైతే మీ క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయో అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అక్కడ. ఆ డిస్ప్లే అయినప్పుడు అక్కడ 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 1 to 4 మీరు ఆన్సర్ చేసేసారు, మీ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో కనపడుతూ ఉంటాయి. సో బ్లూ కలర్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఏంటంటే మీరు ఆన్సర్ చేసేసినవి. ఇకపోతే మీరు ఇప్పుడు ఆన్సర్ చేయండి, 5th క్వశ్చన్ ఆన్సర్ చేయాల, అది మీరు ఆన్సర్ చేయకుండా దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, హోల్డ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అదే విండోలో, అంటే ఎప్పుడైతే పాపప్ ఓపెన్ అవుతుందో అదే విండోలో కిందన రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ రివ్యూ అనే ఆప్షన్ను టచ్ చేయండి. రివ్యూ అనే ఆప్షన్ టచ్ చేయగానే 5th క్వశ్చన్ ఎల్లో కలర్లోకి వస్తుంది. సో ఎల్లో కలర్తో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా, క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కూడా మీరు నెక్స్ట్, అంటే మీరు అన్ని క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసేసుకున్న తర్వాత మరలా అక్కడికి వచ్చి దాన్ని ఆ క్వశ్చన్ చదువుకుని మళ్ళీ ఆలోచించి రాయడానికి అవకాశం ఉండే విధంగా మీరు హోల్డ్ చేసుకున్నాం అనమాట అక్కడ అర్థం. సో ఎప్పుడైతే రివ్యూ బటన్ టచ్ చేస్తారో ఆటోమేటిక్గా 6th క్వశ్చన్కి మీరు మూవ్ అయిపోతారు. అంటే మీ స్క్రీన్ మీద చూసినట్లయితే కనుక 5th క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్కి షిఫ్ట్ అవుతారు.
అంటే మీరు ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి మూవ్ అవ్వాలంటే ఇక్కడ రెండే రెండు ఆప్షన్స్. ఒకటి మీరు ఆన్సర్ చేసి నెక్స్ట్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు, ఒకటి. రెండోది, ఆన్సర్ చేయకుండా ఎట్టి పరిస్థితులు మనం వెళ్ళలేం కాబట్టి రివ్యూ అనే బటన్ని ట్యాప్ చేయడం ద్వారా కూడా మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఈ రకంగా రివ్యూ అని ట్యాప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిన అన్ని క్వశ్చన్లు కూడా ఆ రివ్యూ ఏవైతే మనం పెట్టాం అవన్నీ కూడా ఎల్లో కలర్లో మీకు తర్వాత కనబడుతూ ఉంటాయి. అంటే వాటిని మనం తర్వాత ఆన్సర్ చేయడం కోసం అలా హోల్డ్ చేసి ఉంచాం అన్నమాట. ఈ రకంగా మొత్తం అన్ని 70 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేస్తారు. ఓకే, మీ పేపర్ కంప్లీట్ అయిపోయింది, మీరు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఏవైతే మనం ఆన్సర్ చేయకుండా ఉంచిన హోల్డ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఇప్పుడు ఆన్సర్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 లైన్స్ ఒకసారి ట్యాప్ చేస్తారు, మరలా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎల్లో కలర్లో మీకు కొన్ని నెంబర్లు కనపడుతూ ఉంటాయి, కొన్ని బ్లూ కలర్లో కనపడుతుంటాయి. బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా రివ్యూ కోసం అట్టి పెట్టుకున్నవి. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ని దాంట్లో మీకు ఎల్లో కలర్లో నెంబర్ కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్వశ్చన్ అనుకున్నాం ఇందాక మనం, ఆ 5th నెంబర్ మీద ట్యాప్ చేస్తాం, ఆటోమేటిక్గా మీకు స్క్రీన్లో ఆ 5th క్వశ్చన్ మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి మీరు ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని కొట్టుకుంటే, నెక్స్ట్ అని ట్యాప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా టోటల్గా అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేసుకుంటే లాస్ట్లోకి వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ అండ్ లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. అన్ని 70 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత లాస్ట్లో చూస్తే సబ్మిట్ అండ్ లాగౌట్ అనే ఒక బటన్ ఉంటుంది. అది ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మీ ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ అయిపోయి మీరు ఆ ఎగ్జామ్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుందన్నమాట, లాగౌట్ అయిపోవడం జరుగుతుంది. అంచేతను అన్నీ ఆలోచించుకుని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసాము, రివ్యూ కోసం ఉంచుకున్న అన్ని క్వశ్చన్స్ కూడా మళ్ళీ చూసేసాము, అన్నీ చెక్ చేసుకున్న తర్వాతన మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అని మీరు నిర్ధారించుకున్న తర్వాతనే అప్పుడు సబ్మిట్ అండ్ లాగౌట్ అనే బటన్ని ట్యాప్ చేయండి. ఈ రకంగా ఆ బటన్ని లాగౌట్ బటన్ని ట్యాప్ చేస్తే మీకు ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది, యువర్ ఎగ్జామినేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. సో అంటే మీ పేపర్ ఏదైతే ఉందో, మీరు రాసిన పేపర్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయినట్టు అక్కడ అర్థం అనమాట. సో ఇది ప్రొసీజర్. ఈ రకంగా మీరు మొత్తం అన్ని పరీక్షలు కూడా ప్రతిరోజు ఇదే విధానంలో మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మొదటిసారి ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, లేదంటే టెన్షన్ ఫీల్ అవుతారు అనే ఉద్దేశం ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీ వారు మీకు కొన్ని మాక్ టెస్ట్స్ పెడుతున్నారు. 3 మాక్ టెస్ట్లు అంటే నమూనా పరీక్షలు అనేవి ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్లు పెట్టడం జరుగుతూ ఉంది. 16, 17, 18 ఈ 4 రోజుల్లో మీరు ఆ 3 మాక్ టెస్ట్లని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తారో మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. అంచేతనే ప్రతి విద్యార్థి కూడా సేమ్ ఇదే కుకూప్స్ అసెస్మెంట్ యాప్నే ఉపయోగించుకుని 3 మాక్ టెస్ట్లు తప్పనిసరిగా రాయండి. ఈ 3 మాక్ టెస్ట్లకి కూడా ఒక్కొక్క మాక్ టెస్ట్కి ఒక్కొక్క పాస్కీ ఉంటుంది. ప్రతి మాక్ టెస్ట్కి ఒక్కొక్క పాస్కీ ఉంటుంది, అవి ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఆ పాస్కీస్ అనేవి. సో ఆ పాస్కీస్ ఎంటర్ చేసుకుని ప్రతి విద్యార్థి కూడా మాక్ టెస్ట్లు అప్పీర్ అవ్వచ్చు. మాక్ టెస్ట్లు చేయడం ద్వారా మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ని ఈజీగా చేయగలుగుతారు. సో అందరూ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ రాసే విద్యార్థులకి, సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకుని రాసే విద్యార్థులకి అందరికీ కూడా ఇదే ప్రొసీజర్, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఎటువంటి డౌట్ లేకుండా మీరు ప్రశాంతంగా ముందు మాక్ టెస్ట్లు ట్రై చేయండి, సో దట్ ఈజీలీ మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ చేయడం అనేది తేలికవుతుందన్నమాట. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.